అండి అందరికీ నమస్కారం సినిమాలో మీకు కావాల్సింది ఏంటి ఎంటర్టైన్మెంట్ రెండు ఎంటర్టైన్మెంట్ మూడు ఎంటర్టైన్మెంట్ yes ఇది విద్యాబాలన్ గారు చెప్పడమే కాదు సినిమా లవర్స్ అందరూ కూడా చెప్పేస్తున్నారు మీరు ఏదైనా పరిస్థితిలో ప్రభావం వల్ల థియేటర్ వరకు రాకపోతే మేమే మీ ఇంటికి వచ్చేస్తాం అంటున్నారు సో మన ఇంటికి రావాలంటే మెయిన్ కావాల్సింది ఏంటి ఒక మంచి ప్లాట్ఫామ్ అదే మన ఆహా సో మరి ఆల్వేస్ ఆహా అనిపించే కంటెంట్ ఇచ్చే మన ఆహాలో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి అనుభవించు రాజా వచ్చేస్తుందన్నమాట ఫన్నీ క్రియేట్ చేసే రాజ్ తరుణ్ గారు అండ్ అలాగే తనతో బ్యూటిఫుల్గా జతకట్టేసిన కశిష్ ఖాన్ అండ్ వీళ్ళిద్దరిని సూపర్గా డైరెక్ట్ చేసేసిన డైరెక్టర్ శ్రీని కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం అండి హాయ్ హలో హలో అండి సూపర్ గుడ్ సో యాజ్ ఐ సెడ్ నేను ఇంట్రోలో చెప్పినట్టు డెఫినెట్గా నేను ఆహా అనేది ఎలా అయిపోయిందంటే నిజంగా అందరూ ఓకే ఆహా అంటే మన ఫ్యామిలీ అన్నట్టే ఫీల్ అవుతున్నారు బికాస్ ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చొని అలా టీవీ ఆన్ చేయగానే మంచి కంటెంట్ వచ్చేస్తుంది అండ్ చాలా చేరువులోకి వచ్చేసారు చాలా తొందరగా వచ్చేస్తుంది ఎలా అనిపిస్తుంది రిలీజ్ అప్పుడు ఉన్న నర్వస్ ఓటీటీ రిలీజ్ అప్పుడు కూడా ఉంటుందా ఖచ్చితంగా అంటే ఓటీటీ రిలీజ్ అప్పుడు ఏంటంటే ఇంకా యాక్చువల్లీ ఎక్కువ హ్యాపీగా ఉంటుంది రైట్ అంటే ఇప్పటిదాకా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు చాలామంది అందరూ కూడా అండ్ ఓవర్సీస్లో కూడా మా బావ న్యూజిలాండ్లో ఉంటాడు అక్కడ థియేటర్స్ రాలేదు సో హీ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్ సో అని అలాంటి వాళ్ళందరూ కూడా చూడొచ్చు ఇంకా అంటే థియేటర్లో ఎంతమంది రీచ్ అయిందో అంతకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా ఓటీటీలోని సో వాళ్ళందరూ కూడా చూడొచ్చు సో అండ్ ఆబ్వియస్లీ ఒక సినిమా చేసినప్పుడు ఇది వీలైనంత ఎక్కువ మంది చూడాలనుకుంటాం సో ఆహా వాళ్ళు అంతమంది రీచ్ అవుతుందంటే సూపర్ హ్యాపీ కదా రైట్ నిజంగానే అంటే అంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు అండ్ పైగా చాలా మంది ఇప్పుడు పరిస్థితులు బయటకు వచ్చి రైట్ పైగా మాస్క్ వేసుకొని 2 గంటలు కూర్చోవాలంటే కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాస్క్ తీసేసి ఇంట్లో ఉండొచ్చు కదా వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది అవునా మంచివాడు అన్నట్టు ఇంటర్వ్యూలో మీరు మాస్క్ వేసుకోవట్లేదు మరి లేదు లేదు నేను ఎక్కడ మాస్క్ వేసుకోను అందుకే అంటున్నా వేసుకొని ఉంటాడు ఇప్పుడు వేసుకొని ఉంటాడు అప్పుడప్పుడు చేస్తా ఉంటే తెలుస్తుంది ఎప్పుడు తీయకపోతే తెలియదు నా బయోపిక్ బంగారం చేసిన దాంట్లో కొంచెం చేశాను వాటన్నిటిని పోగేసి కలిపేసి సినిమా చేస్తారు అలా ఏం లేదు రెగ్యులర్ గా భీమవరం సంవత్సరం కాదంటే మీరు ఒకసారి ఎప్పుడైనా సంక్రాంతి భీమవరం వెళ్తే సో అక్కడ చాలా మంది అలాగే ఉంటారు అంటే వాళ్ళని చూసి వాళ్ళ నుంచి పుట్టింది కాదు సరదా ఉంటుంది కదా అట్లా ఊళ్ళో చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నది చూసింది కదా బయట వాళ్ళకి ఎవరికి నచ్చలేదు మనం ఇబ్బంది ఎందుకు పడతాం మన ఊళ్ళో మన పండుగ మనం చేసుకుంటాం కదా అలా అక్కడ నుంచి పుట్టింది కదా నిజంగానే అంటే చాలా వరకు సంక్రాంతి పండుగ ముందు రిలీజ్ అవడం అది అండ్ పండుగ 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా సో ముగ్గులు వేయడం డిసెంబర్ నుంచి అదే మూడు ఉంటుంది కోడి పందాలు మాత్రం పండుగ 3 రోజులే ఉంటాయి అంటే డిసెంబర్ నుంచి 3 ఉంటుంది కూడా బాగా అనుభవం ఉన్నట్టు నేను కోడి పందాలు అంటే కోడి పందాల కంటే భోగమేళలు అయి భాయిస్తాం అవును అది కాదు కదా నేను ఏమంటే భోగమేళలు రికార్డింగ్ డ్యాన్స్లు ఇవన్నీ ఊర్లో ఒకప్పుడు ట్రెడిషనల్ కల్చర్ అంటాను దాన్ని ఎందుకు మీరు ఇప్పుడు బాగుమా అయ్యో బాగుమాల బాగుమాల చాలా లేదా అవన్నీ ఒకప్పుడు చాలా బాగుండే కదా ఊళ్ళో సో అది ఇప్పుడు తప్పులా అనిపిస్తుందేమో కానీ అది ఎప్పటికీ ఊర్లో ట్రెడిషన్ అంటే మీ సినిమాలోనే కాదు చాలా సినిమాల్లో ఆంధ్రా సైడ్ అలా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఇంకా ఇవి కూడా బుర్ర కథలు కానీ ఉంటాయి చాలా చాలా బాగుంటాడు ఇప్పుడు ఇదంతా తను ట్రాన్స్లేట్ చేసేస్తుంది మనకి హిందీలో సో అయిపోయా తనకి సబ్ టైటిల్స్ కావాలేమో మన ఇంటర్వ్యూకి కూడా సినిమాకి మన రాష్ట్రం సబ్ టైటిల్స్ ఈవిడికి వేయాలి ఇంటర్వ్యూ కాదు మనకెందుకు వేయాలి సబ్ టైటిల్స్ ఈవిడికి అర్థం కాదు సో అసలు ఫస్ట్ దీంట్లోకి ఎంటర్ అవడం ఎలా జరిగింది అయిన తర్వాత అయ్యో అనిపించిందా ఎలా అనిపించింది యు ఫెల్ట్ హ్యాపీ విత్ దిస్ చాలా చాలా అర్థం అయిపోయింది మీరు ఇంగ్లీష్ లో మళ్ళీ సబ్ టైటిల్స్ వేయాలి మేము తనకైతే హౌ డిడ్ యు గెట్ ఇంటూ దిస్ ఎండ్ how did I get into this? Yes, like project re project not interview okay. Anupurna main gate lo interview nahi chesthe jo bahar back gate hai na uski andar aayi thi nahi waisa nahi project ka bare mein bataiye so
I auditioned for it, like we did 3-4 scenes together, and he took a lot of emotion wise, you know, he wanted to test if I could do all of that. So we did a scene where I was sort of romantic, then another one where I was angry and, you know, a little bossy. So three of these, and then a week later he got to, he told me that, you know. Okay. Muttani, meer audition lone navarasalu teeskunnaru Kashish. Nothing. So we really don't want to. मतलब अब बहुत सुंदर है, बहुत अच्छे से निभाते हैं आपका रोल, ऐसा बोल रहे थे कुछ. ऐसा लगा था. ऐसा ही था. ऐसा ही था. Don't get in. Okay. So for you, like, ये emotion easy है ना? Which emotion easier for you? Your favorite emotion. My favorite emotion is happy. Happiness is like. ఫస్ట్ రాగానే మీ బ్యాక్ మీద ఒక కామెడీ టైం అంటే ఆ డైలాగ్స్ మొత్తం నేర్చుకొని చెప్తుంది బట్ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం ఏదన్నా చిన్న సెంటిమెంట్లు ఎమోషన్ బాగా చేస్తుంది డైరెక్టర్గా ఎమోషన్ ఎమోషనల్గా చాలా బాగా చేసింది టెంపుల్లర్ సీన్ ఉంటుంది ఒకటి లవ్ స్టోరీ సీన్ సో చాలా బాగా చేసింది ఎమోషన్ చాలా బాగా క్యారీ చేస్తుంది బయట ఎప్పుడు నవ్వుతానే ఉంటది అది ఎప్పుడు ఉండదు కాబట్టి అది కాదు ఎమోషన్ బాగా చేస్తా అది అలవాటు అయిపోయింది కాబట్టి ఎమోషన్ చాలా బాగా చేస్తుంది డైరెక్టర్ నుంచి కాంప్లిమెంట్ క్యా చాహియే ఔర్ రైట్ అండ్ రాజ్ ఏమైనా చేంజెస్ వచ్చాయా ఫ్రెండ్ లో గానీ డైరెక్టర్ గా గానీ అని లైక్ అంటే ఆయన ఫస్ట్ ఫిలిం మీతోనే తర్వాత ఫిలిం మీతోనే బాండ్ ఏమన్నా పెట్టుకున్నారా ఫ్రెండ్స్ అయ్యే ముందు సో నువ్వు డైరెక్టర్ అయితే నాతోనే సినిమా చేయాలి నువ్వు హీరో అయితే నాతోనే సినిమా చేయాలి కైండ్ ఆఫ్ కదంతా రాసుకున్న తర్వాత సుప్రియ గారు చెప్పిన తర్వాత సుప్రియ గారితో కూడా ట్రావెల్ అయ్యి మొత్తం బాక్స్ ఫిట్ అయిన తర్వాత ఎవరైతే బాగుంటారంటే అప్పుడు వచ్చానండి ఓకే ఓకే అండ్ ఈ రోల్ చేస్తున్నప్పుడు ఫుల్ అంటే చాలా వరకు ఉయ్యాల చంపాలా చూసిన తర్వాత రాస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా ట్రై చేయడం జరిగింది మధ్యలో సో దాని తర్వాత మళ్ళీ ఫుల్ ప్లేస్డ్ గా ఎంటర్టైనర్ ఇదని అనిపించింది సో వాట్ యు మీరు ఎలా బట్ అది డైరెక్ట్ ఆహా రిలీజ్ అయింది కదా దాని తర్వాత థియేటర్కి వెళ్ళింది కదా అది కరెక్ట్ సో ఆ బంగారం క్యారెక్టర్ అంతా అండ్ సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ కూడా అని ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కొత్తగా ఉంటుంది సో అది కూడా అంత చేసేటప్పుడు చాలా తెలుసుకున్నాను ఆ సెక్యూరిటీ గార్డ్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు ఎంత ప్రాసెస్ ఉంది ఫిజికల్ ట్రైనింగ్ ఎంత ఉంటుంది అంటే సెక్యూరిటీ గార్డ్ ని కలిసి తెలుసుకోవడం జరిగిందా అక్కడ వాళ్ళకి ఎక్కడైతే ట్రైనింగ్ ఉందో అక్కడికి ఒరిజినల్ సెక్యూరిటీ సర్వీస్ లోనే షూట్ చేసాం ఆ సెంటర్ లో మొత్తం అంతా నాకు తెలిసి ఒక 300-400 పీపుల్స్ వాళ్ళు ఒరిజినల్ సెక్యూరిటీ గార్డుల మధ్య చేసాం ఓకే వాళ్ళు అందరూ కలిసి కామన్ గా చెప్పేది ఏంటి అసలు అంటే వాళ్ళలో జరిగే కామన్ థింగ్ ఏముంటుంది సెక్యూరిటీ గార్డ్ ఉండే ప్రాబ్లం ఏముంటుంది బయట సెక్యూరిటీ గార్డ్ ఉన్న వాళ్ళ మనకి ప్రాబ్లం ఉండదు పెట్టుకున్న వాళ్ళు బయట రెస్పెక్ట్ ఇవ్వరు కదా సో బాగా చిన్న చూపు చూస్తాం కదా రైట్ మనం మామూలుగా ఇప్పుడు ఒకవేళ నేను ఎవరైనా ఎవరైనా గొడవ పడ్డానంటే తర్వాత అడప్ట్ అవుతాను కానీ సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు నా మాట అనేస్తాను కానీ తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించుకుంటాను చేసినా సరే అండి మరి చీప్ గా చూస్తారు మనిషిగా కూడా మాట్లాడరు అది ఒకటే అది ఎక్కువ చెప్పేది అదే ఫిలిం సెకండ్ ఫిలిం కి అన్నపూర్ణ స్టూడియోస్ వెనకాల ఉండడం అనేది అండ్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ కూడా పార్ట్ అవడం అనేది అది నిజంగా ఒకటేసారి ఒక 10 మెట్లు ఎక్కినంత అవును అది ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది గట్టిగా ఇచ్చింది ఐ యామ్ వెరీ హ్యాపీ అండి అందుకని ఇంకా డైరెక్టర్ గా అన్నపూర్ణ స్టూడియోస్ ఒప్పించడానికి ఒప్పించడం కూడా పెద్ద అలయం టైం పట్ల కరోనా మధ్యలో టైం పట్టించింది కానీ కథ నచ్చింది అంటే అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది ఒక 6-7 మంత్స్ అనేది ఏ ప్రాజెక్ట్ కానీ పడద్దు కదా స్క్రిప్ట్ సుప్రియ గారు ఏదో ప్రమోషన్ లో చెప్పడం జరిగింది మీరైతే పట్టు వదలలేదని అవును ఈ స్క్రిప్ట్ చేయాల్సిందే కంపల్సరీ వేరే ఆప్షన్ ఎక్కడ మీరు వదలలేదని ఎటు చూసినా మీరే కనిపించారు అన్న స్టూడియోస్ లో చెప్పారు సో మీరేమంటారు దీని మీద నిజమే నిజమే అండి అది మేడం గారు కనిపించగలిగిన సీన్ వచ్చావా సీన్ వచ్చావా అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేసి హలో అంటే ఎవరు హలో అంటారు కదా ఓపెన్ చేస్తే
సీరియస్లీ అదే బాగా జరిగింది యాక్చువల్లీ. మేడం గారు మాత్రం ఇలా రాయిన సీన్ వచ్చావా, ఇలా రాయిన సీన్ వచ్చావా ఒకటి బట్ ఈ రోజు వరకు కూడా అండి చాలా హ్యాపీ. అసలు ఎలా అండి ఇప్పటి వరకు మేడం మూడు దగ్గర దగ్గర 2.5 ఏళ్ళు పట్టింది మధ్యలో కరోనా. ఈ రోజు వరకు ఎప్పుడు తిట్టడం, కనీసం ప్రొడ్యూసర్ తిడతారుగా, ప్రొడ్యూసర్ తిట్టడంలో కోపం రావడం కానీ కోపం రావడం అసలు ఇప్పటి వరకు అలాంటి ఏం క్లాసెస్ కానీ అలా ఏం రాలేదు. చాలా హ్యాపీ ఉంది ఇప్పుడు ఈ రోజు కూడా చాలా మంది. అండ్ ఈ ఫిలిం లో చాలా ఎంటర్టైనర్స్ చేస్తున్నారు, ఈ ఫిలిం లో ఆ మ్యాజికల్ ఎలిమెంట్ ఏమంటారు అసలు బేసిక్ గా? అంటే ఇంతకు ముందు నేను చేసిన అంటే ఎస్పెషల్ బంగారం క్యారెక్టర్ ఇంతకు ముందు నేను చేసిన గోదావరి జిల్లా దానికంటే కూడా ఇంకా చాలా హైపర్ గా ఉంటుంది అండ్ చాలా కొత్తగా కూడా ఉంటుంది. అండ్ ఈ సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. బట్ సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా, మంచి ఎమోషన్స్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే, సినిమాలో మంచి ఎమోషన్ ఉంది యాక్చువల్లీ. చిన్న ఆ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఊళ్ళో జరిగే ఒక చిన్న కథ ఉంటుంది చూసారా, టూ షేడ్స్, ఒకటి రిచ్ అండ్ దాని తర్వాత సెక్యూరిటీ గార్డ్. సో ఆ వేరియేషన్ కూడా చాలా చాలా అనిపించింది. ఎనీహో రిచ్ గా చూపించారు మరి సెక్యూరిటీ డ్రెస్ లో కాకుండా కంప్లీట్ గా. బట్ యా అది ఖచ్చితంగా రైటింగ్ సైడ్ చాలా బాగా అనిపించింది. అండ్ మీరు చెప్పండి మాకు ఎంటర్టైనింగ్ వేలో చాలా తెలుసు, బాగా తెలుసు రాజ్. అండ్ సెట్స్ లో ఎలా ఉంటారు కంఫర్టింగ్? ఎస్ immediately catching everything. He is very comfortable, like he makes everybody very comfortable on sets and nothing like, you know, being sitting grumpy face and attitude, nothing like that. So that is very nice that he is kind and nice to everybody. You had any complaints ever on him? He is annoying sometimes. Annoying sometimes? Like this, you know, like, yeah, like he's doing aise, aise, aise kuch. Yeah, aise, pata nahi, like he does that. Kyu aisa? I do this more sometimes. Yeah. Oh shit. Ayyo, mujhe lag jayega yaar. Ila andi cheppe iripothu basic ga. Agarantle adi. So you see that, why did you take that off for you? So yeah, just like, not that annoying that I'd get irritated, but yeah, sweet annoying. Thank you. Okay, acting wise, you know, you're new here. Yeah. అంటే కొత్తగా వచ్చినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా కోయాక్టర్స్ అనేది యాక్షన్ రియాక్షన్ ఆల్సో ఇంపార్టెంట్. సో కుచ్ ఏమన్నా హెల్ప్ అలాంటిది ఏమన్నా ఉండిందా, ఎనీ ప్రాంప్టింగ్ ఏమన్నా వస్తే? వాళ్ళిద్దరు నాకు రావాలండి డైరెక్టర్ గా, వాళ్ళకి ఏమి రావు ప్రాబ్లమ్స్ అంటే. కోఆర్డినేషన్ ఉండాలి, ఇదే అవ్వాలి. అండ్ మొత్తం భీమవరం లాగా షూట్ చేసినప్పుడు అంతమంది జనాలు మీకు అర్థమైందా, కోడి పందాలు చూడడం వేరు, సోలోగా వెళ్ళి కానీ దాన్ని క్యాప్చర్ చేయడం వేరు. సినిమాలో కోడి మనం చెప్పినట్టు ఎందుకు చేస్తాయి, చేసినప్పుడు తీసుకోవాలి. చేసే వరకు ఉండాలంటే టైం ఉండదు, టైం ఉండదు అంటే కాల్ సెట్ ఉండదు. సో ఇన్ని ఉన్నాయి అయ్యా, అంతమంది ఆర్టిస్టులు అందరు రావాలి, టైం జనాలు ఫుల్ క్రౌడ్ అక్కడేమో లోపల రిమోట్ ప్లేసెస్ లో చేసాం, రోడ్లు బాగా రిమోట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సో దాని వల్ల లేట్ అవుతుంది, అక్కడ టెన్షన్ పోయింది. మేము మాత్రం చీల్ కూలీ వెళ్తాం. రైట్. అండ్ మీకు కూడా ఈ షూట్ కి ఎంతో కొంత ఒక కోడిని కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి వచ్చిందా? నెంబర్ ఆఫ్ ఎక్కువ రోజులు ఏంటి, కోళ్ళు మొత్తం ఆడేసాం అక్కడ. ఒక కోడి పుంజన అయితే హీరోతో పాటు ట్రావెల్ చేసింది కోడి పుంజన. కాదు దాని షూట్ అయిపోయింది, ఇంట్లో పడి దిగాలి కూర్చుంటుందని తినట్లేదు అంటారు షూటింగ్ అంటే. పందెం బేసిక్ గా పందెం పుంజాలు జనాల్లో ఏం భయపడవు, వాటికి ఏంటంటే జనాల మధ్యలో ఫైట్ చేయాలి కదా, దానికి అలవాటు చేస్తారు. సో ఈ పుంజం ఏమైంది వచ్చిన తర్వాత మన సినిమా ప్రొడక్షన్ ఫుడ్ అలవాటు అయింది అంతే అయిపోయి. దాన్ని కూడా ఇప్పుడు సినిమాలు కావాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే డెఫినెట్ గా ఒక సినిమాకి సోల్ అంటే మ్యూజిక్ అంటాను నేను, అది ఎలాంటి ఏ కైండ్ ఆఫ్ ఫిలిం అయినా. సో జనరల్లీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం థ్రిల్లర్స్ కి మ్యూజిక్ ఇంపార్టెంట్ అని, బట్ ఎనీ ఫిలిం ఈవెన్ దో ఎంటర్టైనింగ్ ఆ టైమింగ్ కూడా పడాలంటే మ్యూజిక్ బాగుండాలి. అండ్ మ్యూజిక్ గురించి మ్యూజిక్ చాలా బాగా చేశారండి. ఆల్రెడీ అప్పటికే అనిపించు రాజు సాంగ్, నీ వల్ల నీ సాంగ్ రెండు మంచి రెస్పాన్స్ వచ్చాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఆర్ఆర్ కానీ చాలా బాగా చేశారు, చాలా చాలా బాగుంది. అసలు మీకు విలేజ్ ఓపెన్ అయినప్పుడు విలేజ్ లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే ఇస్తారు ఆర్ఆర్తో, మేము ఎంత బాగా తీసాం దాన్ని మించి ఆయన ఆర్ఆర్ ఇచ్చారు. సో వెరీ హ్యాపీ. సో విలేజ్ ని చూడడం వేరు, వెళ్ళి ఒక రోజు రెండు రోజులు ట్రావెల్ చేసి రావడం వేరు, బాగుంది విలేజ్ అనుకోవడం వేరు, అక్కడ ఉండి షూట్ చేయడం వేరు కొన్ని రోజుల పాటు. ఎన్ని రోజులు జరిగింది బీవరలో అంతా? అరౌండ్ 40 డేస్. 40 డేస్ అక్కడ మీరు అంటే ఒకటే స్టేజ్ లో జరిగిందా? లేదు, ఫస్ట్ ఒక 10 డేస్ ఇస్తాం, తర్వాత ఒక 25 డేస్ అలా చేస్తాం. ఓ
ఓకే, బేసిక్గా రాజ్ తరుణ్ అనగానే కామెడీ ఫిలిమ్స్లోనే ఎక్కువ చూస్తున్నాము. ఈవెన్ దో ఒక చిన్న స్మైల్ వస్తుంది ఫేసెస్లో రాజ్ తరుణ్ అనే. నా స్ట్రెంగ్త్ ఏంటో మీరే చెప్పాలి, నాకు తెలీదు. కంఫర్టబుల్ విత్ కామెడీ కానీ ఇవన్నీ కూడా. అండ్ నాకు నెగిటివ్ రోల్ చేయడం ఇష్టం, అది ఎప్పుడు కుదిరి తెలియదు నాకు, బట్ అది చెయ్యాలి. నెగిటివ్ రోలా? సౌండ్స్ చాలా వియర్డ్ గా వినిపించింది నాకు ఒకసారి, ఏమిటా అని. బికాస్ రాజ్ తరుణ్ సైకోపాత్ లా, రాజ్ తరుణ్ కిల్లర్, రాజ్ తరుణ్ చూస్తున్నా కదా, పర్లేదు ఈజీ యాక్ట్ చేసేయగలను. ఏంటంటే నాకు ఇందాక నుంచి వన్ థింగ్ అర్థం కావట్లేదు, అది ఏంటి అంటే మీ మీద ఆయనకి చాలా కోపం ఉంది. రెండు సినిమాలు ఇవ్వడం వల్ల వచ్చిన కోపం కాదండి, చనువు. మేము దాన్ని కోపంగా తీసుకుంటున్నాం, మేము ఏది పరిగణిస్తే ఫ్రస్ట్రేషన్. రెండు ఎంటర్టైనర్స్ ఇస్తే ఎంటర్టైన్మెంట్ చెప్పండి, ఎందుకు అంటున్నారో తెలియాలి మాకు, ఎవరిని అనగలుగుతారో కాదు, ఎందుకు మీరు ఎందుకు అనుకుంటారు, మీరు ఏం చేస్తే, మీరు ఏం షేర్ చేయాలి. సినిమా చేసాం, ఫస్ట్ సినిమా అది ఇప్పుడు 2015 లో రిలీజ్ అయింది, 16 ఓకే. కానీ దానికి ముందు నుంచే ట్రావెల్ చేస్తున్నాం, అయిపోయింది అది, అయిపోయింది అది, అయిపోయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేసాం. ఇన్ని చేసాము, ఒక్కసారి నా పార్టీ ఇచ్చాడు అడగండి. ఆఖరికి పెళ్ళి అయింది, ఈడి పెళ్లి కూడా నేను పార్టీ ఇచ్చాను. అదేంటది అమ్మాయి, నా ఫ్రెండ్షిప్ కొంచెం దూరంగా ఉంటారనా ఏంటి? లేదు లేదు లేదు, నేను పాజిటివ్ నోటే కదా. యా యా ఓకే ఓకే. సో ఓవరాల్ గా లైక్ అనుభవించు రాజా కశిష్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినో అడుగుదాం. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు ఇది? ఓవరాల్ ఇట్ వాస్ వెరీ emotional experience for me as well, like for ma andarki fun aithe tanike emotion. Okay, like on set it was very fun and everything was so new to me, so I was experiencing something very new in my. అని తను బయట కనిపిస్తే తను ఏదో ఇప్పుడే స్కూల్ పాస్ అయ్యి పర్ఫెక్ట్ అయ్యి బయటకు వచ్చి అలా అనిపిస్తుంటుంది, బట్ ఎంత మెచ్యూర్గా తను యాక్ట్ చేసింది, అందరి నుంచి అదే కాంప్లిమెంట్స్ రావడం జరిగింది. ఎక్కడ దొరికిందండి ఈ అమ్మాయి? వెతుకు పట్టుకున్నాం. ఎలా ఎక్కడ ఎక్కడ జరిగింది ఇది? ఓ రోజు అక్కడ అదేంటది ఎర్రగడ్డలో వెళ్తాంటే, ఎర్రగడ్డ అంటే తనకు తెలియదు ఏరియాగా ఏరియాగా నామ పతారే, ఏరియాతో టీక్ టాకే, లేక నీకు మెంటల్ వస్తుంది నై ఉన్కా భీ ఏరియా వహీ పర్ హై, ఇసిలియే వో ఉదర్ సే జా రహే హై అక్కడ ఉండే ఉండగ అప్పుడు. అవునా? పరిస్థితి ప్రకారం కొత్త అయితే బాగుంటది అనుకున్నాం. సో కర్లీ హెయిర్ కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాలో. అవును, కర్లీ హెయిర్ చాలా ఇంపార్టెంట్, కానీ తను స్ట్రైట్ చేసేస్తూ ఉంటుంది కదా సినిమాలో. రియల్ లైఫ్ లో యు లైక్ కర్లీస్ ఆర్ స్ట్రైట్? ఓకే, పసందేనా आपको? मुझे बहुत पसंद है. ओके, सिनेमा या इसी वजह से बोल रहे आप वरना? या लाइक ही हैड अ रिक्वायरमेंट फॉर अ कर्ली हेयर गर्ल फॉर दिस कैरेक्टर, सो या. కానీ కర్లీ హెయిర్ తో పాటు మంచి చెహరా, లైక్ మంచి బ్యూటిఫుల్ ఫేస్ కూడా దొరికింది మీకైతే. లక్కీ యు, లక్కీ మేము. చాలా ప్లస్ ఏంది అమ్మా. అవును అవును, ఇవన్నీ ఐడియాస్ ఎలా అండి, ఎక్కడ నుంచి చిన్న 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 చిన్నవి తీసుకొని రావడం? అవన్నీ నేను యాక్చువల్ షాక్ అయినానంటే థియేటర్ అన్ని బాగా పేలింది. కర్లీ హెయిర్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది, 2000 నోటి బాగా వర్కౌట్ అయింది, అప్పుడు అమ్మాయి ఐడియాలజీ బాగా వర్కౌట్ అయింది. అవన్నీ నేను నేను కూడా అంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్లో కూర్చొని చూస్తూ ఉంటే ఆ చిన్న చిన్న నాటికి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చాలా నచ్చింది అసలు నాకు. సో డెఫినెట్గా నేను ఈ సినిమాలో మిగతా యాక్టర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అండ్ అది ఎవరికి వచ్చింది ఐడియా? ఆర్యాన అయితే ఈ రోల్కి బాగుంటుంది. ఆర్యాన వచ్చింది, బట్ చిన్న క్యారెక్టరే, 2 మినిట్స్ క్యారెక్టర్ సీన్, చాలా బాగుంది, బాగా వర్కౌట్ అయింది యాక్చువల్ థియేటర్లో. నెక్స్ట్ రవి, రవి చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, రవికృష్ణ. ప్రతి క్యారెక్టర్కి ఎక్కడ క్యారెక్టర్ ఎక్కడ వీక్గా ఉండదు, ప్రతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రైట్. అండ్ ఫైనల్గా ఇందాక మీరు చెప్పినట్టు యూనో ఆహాతో చాలా మందికి ఇది కనెక్ట్ అవబోతుంది, ఇంకా ఇంకా చేరువుగా వస్తూ ఉంటుంది. అండ్ సినిమా రిజల్ట్స్ అనేవి ఎలాంటి ఇది ఇస్తూ ఉంటాయి బ్రెయిన్ మీద? అంటే మంచి కమర్షియల్ టాక్ అయితే వచ్చింది, బ్రేక్ ఈవెన్ వచ్చింది సినిమా రిలీజ్ అయినప్పుడు. అండ్ డెఫినెట్గా అది అది ఏమైనా ఉంటుందా బ్రెయిన్ లో, ఓకే ఈ ఫిలిం ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఆబ్వియస్లీ అన్నేళ్ళు కష్టపడి సినిమా చేస్తాం కదా, సో ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలి, హిట్ అవ్వాలి అనుకుంటాం. ఓకే, అంటే ఆబ్వియస్లీ ఎవరు కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని చేయరు కదా, హిట్ అవ్వాలని చేస్తాం సినిమా. సో అది టాక్ వచ్చినప్పుడు ఆమె చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒకవేళ రాలేదంటే ఆబ్వియస్లీ బాగా చేస్తుంది, ఎందుకంటే ఒకళ్ళు కష్టం కాదు కదా, 2 మంది కష్టపడి ఇన్నేళ్ళ పాటు పనిచేసి అంటే ఫ్యామిలీస్ కూడా ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయడానికి ఉండదు.
సో ఆబ్వియస్లీ అంత కష్టానికి రిజల్ట్ రావాలని కోరుకుంటా, అది వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, లేదంటే బాధిస్తుంది. బట్ వాట్ ఈ రిజల్ట్ ని ఇంకొంచెం బెటర్ చేయడానికి, ఇంకా బాగా చేయడానికి ఆహా అనేది ఉంది. బికాజ్ ఒరే బుజ్జిగా అనేది అంత మంది కనెక్ట్ అయింది నిజంగా ఆ టైంలో, ఎస్పెషల్లీ నవ్వుకోవడం కోసం. ఆహా చాలా బాగా, అంటే ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ చూసి. అంటే సినిమా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా గురించి ఇంకా, అంటే థియేటర్కి వెళ్ళి చూడండి వాళ్ళ కోసం ఏమన్నా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే థియేటర్ వెళ్ళమని చెప్పాలని, ఇప్పుడు చాలామంది ఇంకా సిచ్యువేషన్ పరంగా థియేటర్కి వెళ్ళలేకపోయి ఉండొచ్చు, బట్ ఫ్యామిలీ అంతా సరదాగా కూర్చొని థియేటర్లో మాత్రం, థియేటర్లో చూడలేకపోయిన వాళ్ళందరికీ ఇంట్లో కూర్చొని ఓ మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే తప్పకుండా ఉంటుంది. అవేం లేదు, అంతా సినిమా గురించి అంటే ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఫ్యామిలీ సినిమా అని చెప్పడం నా ఉద్దేశం. అదొకటే అదొకటే చెప్పాలనుకున్నాను, కష్టాలు అయ్యి కాదు. డిసెంబర్ 25, 2013. నేను దేనికి ఎక్కువ ఎక్సైట్ అవును, ఎక్కువ బాధపడు, ఏదో ఐ గో విత్ ద ఫ్లో అంతే. చేయొచ్చు. అండ్ యువర్ అనుభవించు రాజా మూమెంట్? దేర్ ఆర్ మెనీ, బట్ ఐ హోప్ అనదర్ వన్ ఇన్ దిస్ వన్ దిస్ ఇంటర్వ్యూ. సో వెన్ ఐ సా ద నార్దర్న్ లైట్స్ ఇన్ అలాస్కా, ఐ ఫెల్ట్ లైక్ ఐ హావ్ సీన్ గాడ్, యు నో, అండ్ ఐ కుడ్ ఫీల్ దట్ పవర్ విత్ ఇన్ మీ. సో దట్ వాస్ ది అనుభవించు రాజా మూమెంట్. యు ఆర్ సీయింగ్ వన్ రైట్ నౌ. అదే ఇప్పుడు నేను అనుభవించిన రాజా నాకు అనుకున్నలోకి ఎంటర్ అయిన తర్వాత, సినిమా ఓకే అయిన తర్వాత బెస్ట్ మూమెంట్ అది. ఆహాలో చూస్తే అర్థం అవుతుందని నాకు అనిపించింది. ఇప్పుడు నేను నిజంగా చెప్పాలనుకుంటున్నాను, అదే అదే నేను సినిమా అది కాదు అని చెప్పి. ఎవరైనా ఉన్నారా హి కాల్ హిమ్ లైక్ రాజుగారు రాజుగారు విత్ లవ్? నో వన్? అరే ఈ ఫిలిం వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయిలకు పెరిగిపోలేదా? ఆ మంత్రులు ఎక్కువగానే అవుతారు, రాజు అవ్వలేరు కదా. వెల్ సెడ్, రైట్ ఇస్ ఆల్వేస్ సెడ్. బాప్రే, మంత్రులు అందరూ అవుతారు, మంత్రి లైక్ మెనీ, బట్ నో వన్ ఇస్ రాజు. ద పొజిషన్ ఇస్ యా రైట్. అండ్ ఈ ఫిలిం అయిపోయి గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మీరు మిస్ చేస్తే ఎవరిని మిస్ చేస్తారు టీమ్ నుంచి? మిస్ అవడం ఉంటుంది కదా ఒక కొన్ని రోజులు ట్రావెల్ తర్వాత. కశిష్ మీ పేరు తీయలేదు అంతేనా? ఆర్యానా కూడా ప్రతిరోజు కలుస్తుంది. అండ్ యూ మిస్ ఎవరిని మిస్ అవుతున్నారు ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఫిలిం? సో యు వాన్ మీ సింగర్ ని బయటకు తీసుకొని రావడానికి ఒక్కసారి అలా ఎవరు ఎవరు సింగర్ ఇక్కడ బాబు? ఇక్కడ సీట్ వాయిస్తో పని లేదు, వాళ్ళకి పాట పాడడం ఇంపార్టెంట్. నన్ను పాడడం కాదు, ఏమండి హీరో హీరోయిన్ పాడితేనే దానికి గుర్తింపు అది. సేమ్ సేమ్ సేమ్. ఆలోచిస్తే బుర్ర పారు అందుకనే ఆడిపాడు రాజా, అనుభవించు రాజా. బాగా గుర్తుంది, హీరో గారు వేయాలి. ఓకే రెడీ. ఆలోచిస్తే బుర్ర పారు అందుకనే ఆడిపాడు రాజా, అనుభవించు రాజా. చాలాసార్లు
ఓకే సో ఇప్పుడు ఆహాలో ఇది మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది కాబట్టి అండ్ ఇప్పటి వరకు మీరు సినిమా గురించి చెప్పారు డెఫినెట్ గా మాట్లాడుకోవడం జరిగింది కానీ 5 రీజన్స్ మీరు చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు 2 గంటల టైం ఇచ్చి చూడాలి కాబట్టి అండ్ 5 రీజన్స్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ డ్రామా బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ మా డైరెక్టర్ అండ్ మా డైరెక్టర్ చాలు ఇంకేం కావాలి అంతకంటే ఏం కావాలి చెప్పండి ప్రశాంతంగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్ అవ్వడానికి ఖచ్చితంగా సో ఎనీహో చాలా విషయాలు తెలుసుకున్నాను అనుకున్నానో లేకపోతే తెలుసుకున్నానో నాకు తెలియట్లేదు కానీ కానీ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే అర్థమయ్యాయి కొన్ని కొన్ని సో ఐ విష్ మీరు ఇలానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ప్రేమించుకుంటూ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను అండ్ కశిష్ కూడా ఏదైతే ఫస్ట్ సినిమాతో కోషిష్ జరిగిందో ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ సూన్ ఆహాలో ఈ ఫిల్మ్ హిట్ చేయబోతుంది కాబట్టి ఆహాలో కూడా హౌస్ఫుల్ అవ్వాలని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గుడ్ లక్ వెయిటింగ్ ఆహా కోసం వచ్చేసింది అనుభవించు రాజా అనుభవించు రాజా అంటే చాలా జాయ్ని ఎంటర్టైన్మెంట్ని వీటన్నిటిని అనుభవించమంటున్నారు అనమాట వాటన్నిటిని మీకు వచ్చేసింది ఆహా సో మీరు ఎంటర్టైన్ అయ్యి అలా అనుభవించు రాజా మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై బై